నిత్య జీవితంలో మనం అనేక సందర్భాలలో ఇంగ్లీష్ లో మాట్లాడాల్సి వస్తుంది. ఇలా వివిధ సిచ్యువేషన్లలో ఎంత వేగంగా మనం రెస్పాండ్ అవుతాము, ఎంత వేగంగా మనం మాట్లాడగలుగుతాము అనే దాన్ని గుర్తించడానికి ఈ వీడియోను రూపొందించడం జరిగింది. దీంట్లో కొన్ని ర్యాండమ్ వాక్యాలు ఇవ్వబడ్డాయి, వీటిని మీరు ఇంగ్లీష్ లోకి అనువదించే ప్రయత్నం చేయండి. వీటి యొక్క సమాధానాలు చివరిలో ఇవ్వబడ్డాయి, కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడటం మర్చిపోవద్దు. బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉందా? ఈరోజు ఆమె పుట్టినరోజా? నిన్న మీకు ఇచ్చిన పుస్తకం ఎక్కడుంది? మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అబ్బాయి ఏ క్లాసులో చదువుతున్నాడు? ధోని ఈరోజు సరిగ్గా ఆడలేదా? ఇక్కడ కూర్చుంటే మీరేం అనుకోరు కదూ? ఈరోజు స్కూలుకు వెళ్లాల్సి వచ్చింది. నా ఇంగ్లీషు అంత గొప్పగా ఏమీ ఉండదు. అతడి పర్సు దొంగిలించబడింది. నాకెవ్వరూ ఏమీ చెప్పలేదు. మీరు మీకిష్టం వచ్చిన చోటుకు వెళ్ళవచ్చు. ఆమె కనీసం నా వంక చూడలేదు కూడా. ఆమె అతని చెంప పగలగొట్టింది. ఆమె చేసింది తప్పు. నేను నిన్న సాయంత్రం హెయిర్ కట్ చేయించుకున్నాను. ఇప్పుడు ఈ ఇవ్వబడ్డ వాక్యాల యొక్క ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ చూద్దాము. మీరు ఎంత బాగా వాటిని అనువదించగలిగారో, ఎంత బాగా రెస్పాండ్ అవ్వగలిగారో చూద్దాము. బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉందా? ఈజ్ బ్రేక్ఫాస్ట్ రెడీ నౌ? ఈరోజు ఆమె పుట్టినరోజా? ఈజ్ ఇట్ హర్ బర్త్డే టుడే? నిన్న మీకు ఇచ్చిన పుస్తకం ఎక్కడుంది? వెర్ ఇస్ ద బుక్ ఐ లెంట్ యు ఎస్టర్డే? వెర్ ఇస్ ద బుక్ ఐ గేవ్ యు ఎస్టర్డే? మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఐ విష్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మీ అబ్బాయి ఏ క్లాసులో చదువుతున్నాడు? విచ్ క్లాస్ ఈజ్ యువర్ సన్ స్టడీయింగ్ ఇన్? ధోని ఈరోజు సరిగ్గా ఆడలేదా? డిడెంట్ ధోని ప్లే వెల్ టుడే? ఇక్కడ కూర్చుంటే మీరేం అనుకోరు కదూ? డూ యూ మైండ్ ఇఫ్ ఐ సిట్ హియర్? ఈరోజు స్కూల్కు వెళ్లాల్సి వచ్చింది. ఐ హ్యావ్ టు గో టు ద స్కూల్ టుడే. నా ఇంగ్లీషు అంత గొప్పగా ఏమీ ఉండదు. మై ఇంగ్లీష్ ఇస్ నాట్ వెరీ గుడ్. అతడి పర్సు దొంగిలించబడింది. హిస్ పర్స్ హ్యాస్ బీన్ స్టోలెన్. నాకెవ్వరూ ఏమి చెప్పలేదు. నో వన్ టోల్డ్ మీ ఎనీథింగ్. మీరు మీకు ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళవచ్చు. యు కెన్ గో వెర్ ఎవర్ యు లైక్. ఆమె కనీసం నా వంక చూడలేదు కూడా. షీ డిడ్ంట్ ఈవెన్ లుక్ ఎట్ మీ. ఆమె అతని చెంప పగలగొట్టింది. షీ స్లాప్డ్ హిమ్ ఆన్ హిస్ ఫేస్. ఆమె చేసింది తప్పు. వాట్ షీ డిడ్ వాజ్ రాంగ్.
నేను నిన్న సాయంత్రం హెయిర్ కట్ చేయించుకున్నాను. ఐ గాట్ మై హెయిర్ కట్ ఎస్టర్డే ఈవినింగ్. నిత్య జీవితంలో మనం